जनता, देशानी की जनता, भारतीय जनता, देशानी की जनता, जय श्री राम, जय श्री राम। సెప్టెంబర్ 17 నాడు హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం మెడల్ వంచి ఆనాటి హోంమంత్రి ఉప్పుమంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశంలో విలీనం చేసిన సుదినం. ఆనాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ రోషయ్య ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఎందుకు జరిపారు, ఇందులో మంత్రులు ఏమంటూ ప్రశ్నించి అధికారంలోకి వచ్చిన తర్వాత నిజాం సమాధిని సందర్శించి ఉస్మాన్ అలీఖాన్ ఒక ఆత్మను ఆవహించుకున్నాడు. ఆ రోజు ముగ్గులయ్య గౌడ్ జెండా జాతీయ జెండా ఎగిరించినందుకు వీరజల్లేందుకు నష్టం అండాలమ్మను, అదేవిధంగా శ్యామ్లాలను ఆర్య సమాజం మీద కాషాయ పతాకాన్ని ఎగిరించినందుకు వీళ్ళందరినీ హత్య చేసిన ఒక క్రూరుడు నిజాం. ఈరోజు కేసీఆర్ ఎంఐఎంను అలాయి బలాయి చేసుకొని ఆ అత్తయ్య భాషలో ఈ జాతీయవాదాన్ని మర్చిపోతున్నాడు. మేము రేపు 2023లోకి అధికారంలోకి రాగానే మేము అధికారికంగా భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తుందని తెలియజేస్తున్నాం. జై హింద్, భారత్ మాతాకి జై. ఈరోజు మన అధికారికంగా 17 సెప్టెంబర్ను మనకు స్వతంత్రం వచ్చిన రోజు, దీన్ని అధికారికంగా జరపాలని భారతీయ జనతా పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ చేస్తూ ఉంది. ఎంతోమంది కార్యకర్తలు లాఠీ ఛార్జీలు కూడా వెన్నుడి ఎంతోసార్లు కలెక్టర్ ఆఫీసులో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలెక్టర్ ఆఫీసుల మీద జెండా ఎగరడం జరిగింది. అదే స్ఫూర్తితోని 17 సెప్టెంబర్ను అధికారికంగా జరిపించాలని డిమాండ్ చేస్తూ మేము ఈ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాం. ఈ ముఖ్యమంత్రి గారు ఉద్యమంలో ఉన్న సమయంలో మేము 17 సెప్టెంబర్ అధికారంలోకి వస్తే ఘనంగా చేస్తామని చెప్పారు. ఈరోజు అదే నైజాంలో ఉన్న మన కర్ణాటకలో కొన్ని రాష్ట్రాలు, మహారాష్ట్రలో ఉన్న కొన్ని రాష్ట్రాలు అధికారికంగా ఈరోజు పండుగగా జరుపుకుంటున్నాయి. ఆ కార్యక్రమాన్ని ఇక్కడ మనం తెలంగాణలో జరుపుకోలేకపోవడం దురదృష్టకరం. ఈ ముఖ్యమంత్రి గారికి శిష్యశుద్ధి అనేది లేదనేది తేటతెల్లడం అనేది. అందుకొరకే మా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది, వచ్చే సంవత్సరానికి తెలంగాణకు 1948 17 సెప్టెంబర్ స్వతంత్రం వచ్చింది, వచ్చే సంవత్సరానికి 75 సంవత్సరాలు అయితే ఉంది. ఈ 75 సంవత్సరాలు పురస్కరించుకొని మేము పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పండుగ వాతావరణంలో జరుపుకుంటాం. ఈ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదు, 17 సెప్టెంబర్ జరపడు. ఎంఐఎంకు తొత్తులా వివరిస్తున్నారు. ఎంఐఎం చేతిలో వీరి స్టేరింగ్ ఉంది కాబట్టి 17 సెప్టెంబర్ను వీరు అధికారికంగా నిర్వహించలేకపోతున్నారు. రాబోయే రోజుల్లో మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తక్షణమే ఇది ఒక పెద్ద ఎత్తున 17 సెప్టెంబర్ కార్యక్రమాన్ని, మన స్వతంత్రం వచ్చిన రోజును బ్రహ్మాండంగా జరుపుకుంటాం. ఈరోజు ఈ టౌన్లో ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న అనిల్కు, మరి జిల్లా జనరల్ సెక్రటరీ రాగిల సత్యనారాయణ, యువమోర్చా అధ్యక్షుడు జగదీషు, మన మదన్ అడ్వకేట్ గారికి అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నగర శాఖకు మరోసారి ధన్యవాదాలు. ఈరోజు మన మున్సిపాలిటీ
చైర్మన్ గారికి కూడా ఎంత చిత్తశుద్ధితో తెలిసిపోతుంది. ఈరోజు మనకి ఈరోజు ఈ తెలంగాణలో ఆ పాకిస్తాన్లో కలవకుంట ఆపిండు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. వారి కనీసం ఈరోజు పూలమాల వేసే పరిస్థితుల్లో ఈరోజు ఈ పాలక వర్గం లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కనీసం దానికి మేము కూడా పూలమాల వేసుకుంటే రేలింగ్ కూడా లేదు. దానికి రేలింగ్ కూడా లేని లేకుండా చేస్తున్న ఈ ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఈ మున్సిపల్ చైర్మన్ గారిని కానివ్వండి, తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. దీన్ని అతి త్వరలో దీని రేలింగ్ కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జనతా దేశానికి జనతా దేశానికి జనతా.